సుప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం కనిగిరి ప్రాంతంలో ఉన్నాం. సో కనిగిరి ప్రాంతంలో ఒక పల్లెటూరు ఏరియాలో మన ఫాలోవర్ వచ్చేసి కంప్లీట్గా మన హరివాస్తు ఛానల్ చూసి ఒక ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఇది దక్షిణం ఫేసింగ్కి సంబంధించిన హౌస్ ప్లానింగ్ అనమాట. ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా టోటల్ ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ కేవలం కొన్ని చిన్న చిన్న కలర్స్ వల్లనో లేదంటే ఇంకేమన్నా ఇబ్బందుల వల్లనో మనల్ని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్, మరి ఇట్లా కలర్స్ మేము వేసాం అది కరెక్టా కాదా అనే ఒక ఆప్షన్ మీద మనకు ఫోన్ చేయడం అనేది జరిగింది. సో ఇదే రూట్లో మనం వచ్చాం కాబట్టి ఆంధ్ర టూర్లోనే. సో దీన్ని ఒకసారి చూద్దామని ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ అసలు ప్లస్ ఏముంది, మైనస్ ఏముంది, అసలు కలర్స్ ఎట్లా వేశారు, అసలు ఇంటి డిజైన్ ఎట్లా చేశారు, మన పాతకాలం నాటి పద్ధతి, నేను చెప్పిన దక్షిణ సింహద్వారానికి సంబంధించిన పద్ధతి ఇక్కడ మొత్తం ఇంప్లిమెంటేషన్ అయింది. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మన ఛానల్ చూసిన వాళ్ళు చాలామంది కూడా వాళ్లకు వాళ్ళు సొంతంగా చాలా ఎక్సలెంట్ ప్లాన్స్ అనేది వాళ్ళు చేసుకుంటున్నారు. చిన్న చిన్న తప్పులు అనేది అయితే కామన్గా నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటే అబ్జర్వ్ చేయండి మీరు, ఈ ఇంటికి సంబంధించిన టోటల్ ప్లానింగ్ ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. హౌస్ టోటల్గా చూపిస్తాను. ఇది టోటల్ మనకు ఫ్రంట్ ఫేసింగ్కి సంబంధించిన హౌస్ అండి ఇది. సో ఫ్రంట్ ఫేసింగ్లో ఎట్లా ఎలివేషన్ చేశారు చూడండి. మనం చెప్పిన నైరుతికి సంబంధించి టోటల్ ఎల్లో కలర్ ఒకటి, దాని తర్వాత ఆగ్నేయంలో దక్షిణంలో మనకు గోల్డ్ స్పాట్ కలర్ అనమాట, లైట్ రెడ్డిష్ కలర్లో వచ్చింది. సో మంచి ఎలివేషన్ డిజైన్ దీన్ని సెటప్ చేయడం జరిగింది. సో మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఏనుగులకు సంబంధించిన ఒక సెటప్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది. సో ఒక్కసారి ఆ ఏనుగులను కూడా చూడండి, ఏ విధంగా సెటప్ చేశారనేది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మీరు లాస్ట్ వీడియోస్లో అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఎంట్రన్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ 100% నార్త్లో పెట్టాలనే ఒక కండిషన్ కూడా చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్లీ అదే విధంగా దీన్ని సెటప్ అనేది చేయడం జరిగింది. సో కలర్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ కలర్స్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఆగ్నేయంలో రెడ్ ఉండాలనే ఉద్దేశంతో రెడ్ కలర్, ఓకేనా. సో ఈ విధంగా ఈ సెటప్ ఎట్లా అయిందంటే డైరెక్ట్ కిచెన్లోకి ఎంట్రీ అనేది అయింది. సో కిచెన్లోకి ఎంట్రీ అయిన తర్వాత డైరెక్ట్ మనం హౌస్ లోపల ప్రవేశిస్తున్నాం. సో ఇది చాలా చిన్న బిట్ అండి. ఇది బిట్ వచ్చేసి మీకు 26x40 అన్నమాట. సో ఇందులో మనము మెయిన్ ఎంట్రన్స్, దాని తర్వాత ఇది కంప్లీట్గా హాల్ వచ్చేసింది. సో ఈ హాల్లో మనకు పడమర వైపు వచ్చేసి టాయిలెట్స్ ఇచ్చారు, 2 టాయిలెట్స్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా చేంజ్ చూడండి, బ్రహ్మస్థానం ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో మనకు బ్రహ్మస్థానం ఓపెనింగ్ ఒకటి, దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే నైరుతిలో బెడ్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కూడా మంచిగా ఎల్లో కలర్ అనేది పెయింటింగ్ వేసుకున్నారు. సో దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే తూర్పులో కూడా సెంటర్లో ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ కలర్స్ ఎట్లా చేశారంటే చాలా హెవీ కోటెడ్ డార్క్ గ్రీన్ కలర్స్ వేసుకున్నారు. సో ఇట్లాంటి కలర్స్ అయితే రికమెండ్ చేయలేము, ఇందులో ఇంకా చాలా లైట్ కలర్స్ పెట్టాలి. చాలామంది సొంత నిర్ణయాలు చేసుకొని ఎగ్దమ్ డార్క్ కలర్స్ పెట్టుకోవడం వల్ల చాలా అసలు చూడడానికి భయంకరంగా అనిపిస్తుంది. సో ఆ విధంగా ఎవరూ చేసుకోవద్దు. ఇది మనకు వాయువ్యానికి సంబంధించిన రూమ్, అబ్జర్వ్ చేస్తున్నారా. సో ఫైనల్లీ ఇప్పుడు మనం ఉత్తర భాగంలో ఉన్నాం, ఉత్తర ఈశాన్య భాగంలో, అంటే ఇది కూడా ఉత్తర భాగానికే వస్తుంది. సో ఇక్కడ ఈ డోర్కి సంబంధించి ఆపోజిట్ మనం చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్లీ వాటర్ సంప్ వస్తుంది. సో దీనికి డోర్కి అయితే స్ట్రైట్ రావట్లేదు, ఇది ఎగ్జాక్ట్లీ అబ్జర్వ్ చేస్తే రావట్లేదు, కొంచెం సైడ్కి ఉంది. సో దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇదొక చిన్న స్టోరేజ్ రూమ్ లాగా ఇచ్చారు ధాన్యం పెట్టుకోవడానికి. ఇక్కడ అన్నిటికంటే ఒక చిన్న సీక్రెట్ పాయింట్ ఒకటి కనిపించింది. నేను గతంలో కొన్ని వీడియోస్లో చెప్పాను కదా, పాతకాలంలో మనకు ఏముండేదంటే చాలామంది ధనము డబ్బు నగలు దాచుకోవడానికి ఉత్తర భాగంలో కుబేర స్థానంలో ఇట్లాంటి చిన్న చిన్న హోల్స్ లాగా చేపించి మొత్తం చెక్కతో దాన్ని సెటప్ చేపించి ధనము లేదంటే బంగారము వజ్ర వైఢూర్యాలు ఇట్లాంటివి దాచిపెట్టుకునేవాళ్ళు. సో మన వీడియోస్ ప్రకారం వాటిని చూసి ఈ విధంగా ఇక్కడ సెటప్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. సో మనకు వాయువ్య భాగంలో సెప్టిక్ ట్యాంక్ వచ్చింది, దాని తర్వాత వాటర్ సంప్ కూడా వచ్చేసింది, దాని తర్వాత ఈ కలర్స్ కంప్లీట్గా చాలా హెవీ కలర్స్ వచ్చేసాయి. సో దీనికైతే మనం ఆల్రెడీ రికమెండ్ చేయడం జరిగింది, సో లైట్ కలర్స్ తీసుకోవాలనే ఉద్దేశము. సో ఈ విధంగా చిన్న చిన్నవి చాలామంది ఇండ్లు కట్టించుకొని చాలా ఎక్సలెంట్గా ఉన్నారు. సో ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో కేవలం కొన్ని కలర్స్ వల్ల మాత్రమే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది రావడము. సో మళ్ళీ దాన్ని కొంచెం చేంజ్ చేయడం జరిగింది అంతే. సో చాలామంది ప్రేక్షకులు చాలా సింపుల్గా
వాళ్ళకు వాళ్ళు సొంతంగా ప్లాన్స్ డిజైన్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళు ఇండ్లు అనేవి కట్టుకుంటున్నారు. సో వాళ్ళు ఇట్లాంటి హౌసెస్ నిజంగా వాళ్ళ నాలెడ్జ్కి బేస్ చేసుకొని నిజంగా చెప్పాలంటే మన ఛానల్ చూసి ఎంత మంచి ప్లాన్స్ చేసుకున్నారంటే చాలా సూపర్. నాకైతే చాలా చాలా సంతోషం ఉంది, ఎందుకంటే ఇట్లాంటి ప్లాన్స్ సొంతంగా చేయడం అనేది చాలా కష్టం అండి ఈ కాలంలో. చాలామంది యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు కానీ మన ఛానల్ ద్వారా చాలా మంచి మంచి పాయింట్స్ నేను చెప్పడము, అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయడము, 90 డిగ్రీస్కి ఇల్లు కట్టడం, ఇవన్నీ కూడా నాలెడ్జ్ అనేది చాలామంది నేర్చుకుంటున్నారు. సో ఇట్లాంటివి మీరు కూడా కట్టుకోవాలి, మనకు వాస్తులో మంచి నాలెడ్జ్ రావాలనుకుంటే మీరు కూడా మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.